మొన్న గడిచినటువంటి నెల 11 నియోజకవర్గాలు, అలాగే ఈ రోజు ఒక 27 స్థానాలకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులన్నింటినీ కూడా వారు ప్రకటించడం జరిగింది. హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తారు. మానకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సోదరుడు మలసల భరత్ని వారు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు నేను అలాగే సమన్వయకర్తగా భరత్ ఇద్దరం కూడా కలిసి పార్టీని అనకాపల్లి నియోజకవర్గంలో మళ్ళీ మొన్న ఏ రకంగా అయితే నన్ను గెలిపించారో రేపు మళ్ళీ ఆ రకంగా 2024 ఎన్నికల్లో మళ్ళీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించేటువంటి బాధ్యత, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి బాధ్యత, మళ్ళీ రాష్ట్రానికి మంచి జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి అమర సిద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పరమైనటువంటి సమీకరణలు, ఇందాక చెప్పినట్టు సామాజిక పరమైనటువంటి సమీకరణలు, వీటన్నిటి మీద తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంగానే చూస్తాం తప్ప ఇంతకు మించి దీని మీద పెద్దగా